हेलो वेलकम बैक टू अंदर वीडियो। सो गाइस यह वीडियो अने चाला अंटे चाला यूजफुल वीडियो चेप्पबोये ट्रिक ट्रिक अनेदी यूज मन ओक सब्सक्राइबर्स चाला मंदी 4K वाच टाइम 1K सब्सक्राइबर्स कंप्लीट ओक्कसारी वाल मातल्लो ई ट्रिक अनेदी यूज तर्वात वाल चैनल की मोनेटाइजेशन अनेदी एनेबल अय्यिंदा लेदा अनि तेलुसुकुंदाम अन्नमाट। वाले फेस कैम वीडियोस अयिते चेसि पेट्टारु। सो मीकु वाल चैनल्स लिंक्स कूडा मीकु वीडियो डिस्क्रिप्शन लो इस्तानु अन्नमाट। ఒక్కసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని కూడా మీరు అయితే అప్రోచ్ అయితే అవ్వచ్చు. మీకు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ట్రిక్ అనేది యూజ్ చేసి వాళ్ళ యొక్క ఛానల్కి అనేది పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఛానల్కి మానిటైజేషన్ అయిందా లేదా, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి ఏంటనేది కూడా మీకు అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ఫేస్ క్యామ్తో చేసిన వీడియోస్ అయితే మీకు ఇక్కడైతే ప్లే చేస్తాను చూడండి. ఇవి చూసిన తర్వాత మీకు కంప్లీట్గా అసలు ట్రిక్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్లో అయితే మనం అయితే వీడియోస్ అయితే చూద్దాం గైస్. ఓకే, హాయ్ అన్న అందరికి. ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ హరి FFIT. నేనైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను, కానీ వాచింగ్ అవర్స్ అయితే నాకైతే కంప్లీట్ అవ్వలేదు. 200 అవర్స్ అయ్యాయి. సో చాలా వీడియోస్ అయితే చూసానన్న, వాచింగ్ అవర్స్ ఎవరైనా కంప్లీట్ చేయగలరా లేదని చాలామందికి అయితే అడిగాను కూడా, కానీ ఎవరూ సరిగ్గా నాకు రెస్పాండ్ అవ్వలేదు. అలా సెర్చ్ చేస్తే మన టెక్ బాయ్ క్రిష్ అన్న ఛానల్ అయితే దొరికిందన్న. అతను కన్సల్ట్ అయితే చేశాను. అతను కన్సల్ట్ చేయడం వల్ల నాకు వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అన్న. జెన్యునే అన్న, ఫేక్ అయితే ఏం కాదు అన్న. అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేశాడన్న. ఒక 5 to 6 days అనుకుంటా 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అన్న. సబ్స్క్రైబర్స్ కూడా చేస్తారన్న, అన్న చాలా బాగా చేస్తారు, నమ్మచ్చు. జెన్యునే అన్న, ఫేక్ అయితే ఏం కాదు అన్న. ఎందుకంటే నేను కూడా చాలామంది కనుక్కున్నాను అన్న చేసిన వాళ్ళకి. అవన్నీ కనుక్కున్న తర్వాత నేను కూడా చేపించుకోవడం కాబట్టి మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో అందరూ చేపించుకోండి అన్న, మంచిదే. థ్యాంక్ యూ అన్న కృష్ణ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిల్లసవేడి ఛానల్. నాది ఒక గేమింగ్ ఛానల్ గైస్. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ నుంచి కూడా వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు. సో నేను మామూలుగా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ చూస్తుంటే టెక్ బాయ్ క్రిష్ యూట్యూబ్ ఛానల్ అనే అతంది టెక్ వీడియో చేస్తుంటాడు. తను మామూలుగా ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఏంటంటే నేను వాచ్ టైమ్ అను సబ్స్క్రైబర్ సేల్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. నేను తను కాంటాక్ట్ అయ్యి నా ఛానల్కి వాచ్ టైమ్ అని సబ్స్క్రైబర్స్ అయితే చేపించుకున్నాను. అవి జెన్యున్గా వస్తాయి, దానివల్ల మన ఛానల్కి వచ్చే ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మన ఛానల్కి. అవి ఓన్లీ జెన్యున్ అండ్ మానిటైజేషన్ అవ్వటం కోసం గైస్. ఎవరైనా ఇప్పుడు మన ఛానల్ని మానిటైజేషన్ చేయకుండా మన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు. కొంతమంది ఏంటంటే దాన్ని నెగిటివ్ తీసుకొని ఛానల్ని ఆపేయటం జరుగుతుంది. సో ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటే అలా చేయకండి గైస్. అలా చేయడం వల్ల మీరు దేంట్లో కూడా ముందరకు వెళ్ళలేరు కాబట్టి మీరు ఎట్లా మామూలుగా వాచ్ టైం కానీ ఏమన్నా మామూలుగా చెప్పి ఫస్ట్ మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే ప్రయత్నాలు అయితే చేయండి. అలా చేయటం వల్ల మనం మనీ పెట్టాము మన ఛానల్కి, మనం దాని నుంచి మనీ తీసుకోవాలి అన్న ఇదిలో మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మన ఛానల్ తొందరగా గ్రో అవటం కూడా. సో ప్రతి ఒక్కరుగా టెక్ బాయ్ క్రిష్ యూట్యూబ్ ఛానల్ నుంచి తను కాంటాక్ట్ అయ్యి వాచ్ టైమ్ అను సబ్స్క్రైబర్స్ అయితే సేల్ చేసుకోండి గైస్. అంటే చేపించుకుంటాను చేత. సరే గైస్, బాయ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ బ్రో? దిస్ ఇస్ హేమంత్ బ్రో. నాకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, ఛానల్ నేమ్ వచ్చి సరితా క్రియేషన్స్. సో నాకు అది అంటే వ్యూస్ పరంగా కానీ అండ్ సబ్స్క్రిప్షన్స్ పరంగా కానీ, సో నాకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది కదా మనకి యూట్యూబ్ వాళ్ళ నుంచి. సో ఆ 1 ఇయర్లో మనకు టార్గెట్ కంప్లీట్ అవ్వాలి అని, ఆ టార్గెట్ నాకు కొంచెం రీచ్ అవ్వడం ప్రాబ్లం అయితే చేసి పెట్టావు, అది చాలా బాగా అయ్యింది. అంటే జెన్యున్గా ఉంది వర్క్, నేను ఏమైతే అనుకున్నానో అదే వర్క్ నాకు ఆన్ టైంలో నువ్వు చేసి ఇచ్చావు, ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం చేసి ఇచ్చావు, చాలా జెన్యున్గా ఉంది. అండ్ తర్వాత నేను సెకండ్ స్టెప్ అన్ని ప్రాసెస్ చేసుకొని ఆ తర్వాత మానిటైజేషన్ చేసుకున్నా అండ్ యాడ్సెన్స్లో యాడ్ చేసుకుని ఏమైతే ప్రాసెస్ ఉన్నాయో, అంటే మనం మనీ ఎర్న్ చేయడానికి వాచ్ చేస్తూ వీడియోస్ ద్వారా, ఆ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయింది. ఎక్కడ ఏ ప్రాసెస్లోను ఏ స్టెప్లోను నాకు ఈ సబ్స్క్రిప్షన్స్ దీనివల్ల ఏం ఎర్రర్ అయితే నాకు ఏం రాలేదు, అన్నీ కంప్లీటెడ్ సక్సెస్ అయింది. అండ్ నీకు అట్లాగే ఆ బిలీవ్నెస్తోనే నేను నీకు మా ఫ్రెండ్స్ కూడా ఒక 2 ఇచ్చాను నీకు ఛానల్స్, అవి కూడా చేసిచ్చావు. సో వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం అయితే ఏం చెప్పలేదు. సో అట్లాగే బాగుంది, చాలా బాగుంది. సో మనకి ఇంకొంచెం ఏదైనా బెటర్గా చేస్తూ కొంచెం నువ్వు మానిటైజేషన్ కూడా అవి కూడా నువ్వు చేసిస్తే బాగుంటుంది, కొంచెం అట్లా కూడా ఇంప్రూవ్ అవుతూ కొంచెం మంచిగా చేసివ్వు.
సో నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం బాగా చేసావు. సో అట్లాగే కంటిన్యూ చేస్తూ చాలామందికి ఎవరైతే చేయాలనుకున్న టార్గెట్ ఉంటుందో మైండ్లో వాళ్ళకి నువ్వు నీ వల్ల అయిన హెల్ప్ నువ్వు చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం చాలా వరకు ఇంప్రూవ్ అవుతారు అండ్ ఎవరైనా సాధించాలనుకున్న వాళ్ళు కూడా సాధిస్తారు. సో అవన్నీ చూసుకుంటూ చేయి బ్రో, అండ్ ఏ ప్రాబ్లం లేదు. సో నీకేమన్నా ఎవరన్నా ఏదైనా అడిగి డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే నా టెలిగ్రామ్ ఐడి అని ఇవ్వు, నా డీటెయిల్స్ ఏదన్నా ఇవ్వు, నేను కావాలంటే నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాను. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ గాయస్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నా పేరు విజయ్ కుమార్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. రన్ చేస్తున్నప్పుడు నేను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఎదుర్కోవడం జరిగింది అందులో. అయితే ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఏంటి మా ఛానల్ ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు మాకు అర్థం కాలేదు. ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది అర్థం కాలేదు. మేము యూట్యూబ్కి కొత్త. అటువంటి టైంలోనే మాకు ఈ టెక్ బాయ్ క్రిష్ అనే ఒక అబ్బాయి మాకు యూట్యూబ్లో పరిచయం అయ్యాడు. తనని మేము కన్సల్ట్ చేసాం. కన్సల్ట్ చేస్తే తను చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చి మా ఛానల్ ఈరోజు మానిటైజేషన్ పూర్తయ్యి మేము మంచి గ్రోత్ సంపాదించేటట్టు మాకు చాలా మంచి హెల్ప్ చేశాడు. ఫస్ట్ చెప్పాడు అతను, నేను మీకు హెల్ప్ చేస్తానండి ఖచ్చితంగా అన్నాడు. కానీ మేము నమ్మలేదు. కానీ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి ఒకసారి హెల్ప్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. చేస్తే ఖచ్చితంగా చేశాడు. చేసి మాకు మంచి గ్రోత్ని అందించాడు. మేము తను జెన్యున్ కాదా, ఏంటి ఇలా చెప్తున్నాడు అని అనుకున్నాం. కానీ చాలా జెన్యున్గా తను అన్న టైంకి మాకు ఏదైతే మాట ఇచ్చాడో అది కంపల్సరీ చేసి మాకు తను అన్న మాటని ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు. తన జెన్యున్ అని మీకు ఈ వీడియో రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. హాయ్ అందరికీ, నా పేరు టీ బాలాజీ. నా ఛానల్ పేరు టీ బాలు 48. నేను ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అవుతుంది అనే నెల ముందు నేను చాలా అంటే నాకు ఉన్నదే 200 సబ్స్కింగ్ ఇందులో వదిలేద్దాం అనుకున్నా. ఇప్పుడే టెక్ బాయ్ తెలుగు అన్న వీడియోస్ చూస్తూ ఉంటాను. నేను ఒకరోజు సేల్ చేస్తున్నామన్నాడు. నేను అయితే రియల్గా బాగుండాలి, ఫేక్లే 2000 పంపించి అంటే మనీ పంపించి వేస్ట్ అనుకున్నా. తర్వాత మనీ పంపించిన తర్వాత తెలిసింది స్ట్రీమ్ కంప్లీట్ అయిపోయింది, సబ్స్ కంప్లీట్ అయిపోయారు. ఒక 1 ఇయర్ లోపల అయిపోయింది. ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది, యాడ్స్ ప్లే అవుతున్నాయి, అన్నీ సూపర్గా ఉన్నాయి. నాకైతే అసలు నేనైతే ఒక 3-4 ఛానల్ చేపించాను అన్నకి. ఇప్పుడు ఈరోజు కూడా నేను ఒక ఛానల్ చేపించి ఇంకో ఛానల్ చేపిస్తున్నాను. చాలామందికి అన్నకి హెల్ప్ చేస్తున్నాము. అది మీరు అందరూ ఫేక్ అనుకుంటున్నారు, చాలామంది ఫేక్ అనుకుంటున్నారు. అంటే వేరే వాళ్ళు 50 రూపీస్కే 50 సబ్ చేస్తామని చాలా మోసపోయినా అలాంటి వాళ్ళతో. ఇది కొంచెం ధైర్యం చేసి అన్నకి పంపించాను. తర్వాత తెలిసింది జెన్యున్ సబ్స్ అని. ఎవరు వెనకడుగు వేయొద్దండి. మీకు సబ్స్ కావాలి, మీ ఛానల్ మానిటైజేషన్ కావాలి అనుకున్న వాళ్ళు అన్నని కాంటాక్ట్ అవ్వండి టెలిగ్రామ్లో. ఎవరు ఫేక్ అనుకోవద్దు. నేను ఫేక్ అనుకోని చేయకన్నా ఉండింటే ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిండేదే కాదు. ఏం ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు మానిటైజేషన్కి. అందరు అన్నని కాంటాక్ట్ అవ్వి అన్నని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో గైస్, మీరు వీడియోస్ చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి అయితే ఉంటుందన్నమాట. నేను 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అయితే సేల్స్ అయితే చేస్తానని చెప్పేసి. సో ఇక్కడ సేల్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు సేల్స్ పెట్టడానికి కారణాలు ఏంటి కూడా మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్లీ వచ్చేసి ఏంటంటే 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేయడానికి కొన్ని ఛానల్స్ అయితే నేనైతే చూశానమాట. 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి అయితే ఛానల్స్ అయితే రన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పటి వరకు 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అసలు కంప్లీట్ చేసుకోలేక చాలా మంది ఛానల్స్ అనేది అయితే క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఏంటంటే టెలిగ్రామ్ లో 500 రూపీస్కి మీకు 4K వాచ్ టైం, 200 రూపీస్కి మీకు 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేస్తాం చెప్పేసి అయితే అంటున్నారన్నమాట. సో వాళ్ళ మాటలు అనేది నమ్మి వాళ్ళు 4K వాచ్ టైం కానీ 1K సబ్స్క్రైబర్స్ కానీ కంప్లీట్ చేసుకుంటానికి వాళ్ళ దారిలో పడి వాళ్ళు మనీ అయితే లాస్ అయితే అవుతున్నారు. సో నేనేంటంటే వాళ్ళ యొక్క మాటలు అయితే నమ్మద్దు. నేను 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ గా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేనైతే చేసి పెడతాను. అండ్ అంతేకాకుండా మీకు మానిటైజేషన్ ప్రాసెస్ లో కూడా నేను హెల్ప్ఫుల్ గా ఉంటానని చెప్పేసి అయితే చెప్పాను. సో నా మాటలు నమ్మి ఎవరైతే కనుక ఇప్పుడు మీకు వీడియోస్ అయితే పెట్టాను కదా, సో వాళ్ళైతే చేపించుకున్నారన్నమాట. చేపించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కనుక వీడియోస్ చూసారో ఆ వీడియోస్ అనేది 4 మంత్స్ బ్యాక్ ఎవరైతే కనుక మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకున్నారో, సో ఆ వీడియోస్ కూడా దాంట్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఒకవేళ ప్రూఫ్ కావాలనుకుంటే వీళ్ళు 4 మంత్స్ బ్యాక్ మన యొక్క ఛానల్ మానిటైజేషన్కి సంబంధించిన ట్రిక్ అనేది యూస్ చేసుకొని ఎలాగ కంప్లీట్ చేసుకున్నారని చెప్పేసి మీకు ప్రూఫ్ కావాలంటే మీకు ఇక్కడ తమిళనాడు అయితే ఒకటి అయితే వేస్తాం చూసుకోవచ్చు గైస్. ఈ వీడియో కనుక మీరు చెక్ చేస్తే
ఆటోమేటిక్గా మీకు అయితే తెలుస్తుంది అనమాట. సేమ్ ఇదే వీడియోలో మీకు ఇక్కడ ఎవరైతే కనుక మాట్లాడారో సో వాళ్ళలో ఒక 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ ఈ వీడియోలో అయితే మాట్లాడతారు అనమాట. 4 మంత్స్ బ్యాక్ ఒకసారి మీరు అయితే వీడియోని అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు వీడియో డిస్క్రిప్షన్ కూడా అయితే ఇస్తాను. సో ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే నేను 4K వాచ్ టైం కానీ 1K సబ్స్క్రైబర్స్ కానీ నేను కంప్లీట్ చేయడానికి అంటే ఇలాగ సేల్స్ అనేది నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కనుక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఛానల్స్ అనేది రన్ చేస్తూ చాలా విసుకుపోయి ఉంటారు కదా, అంటే 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అనేది మనకి యూట్యూబ్లో కంప్లీట్ చేయాలంటే ఒక బిగ్ ఛాలెంజ్ లాగా అయితే ఉంటుంది కదా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేనైతే సేల్స్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, యాజ్ అ టెక్ యూట్యూబర్గా నేనైతే సేల్స్ అయితే స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే యాజ్ అ టెక్ యూట్యూబర్గా నేనైతే ఒక మోటివేషనల్గా మీకు 4K వాచ్ టైం కానీ 1K సబ్స్క్రైబర్స్ కానీ ఎలా రావాలి ఏంటని చెప్పేసి వీడియోస్ అయితే చేయాలి. కానీ ఇట్లాగా సేల్స్ గురించి నేనైతే వీడియోస్ అయితే చేయకూడదు. సేల్స్ గురించి వీడియోస్ చేసినా సరే ఇప్పుడు మనకి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం అయితే కంప్లీట్ అగెన్స్ట్ గా మనం అయితే వీడియోస్ అయితే చేస్తున్నట్టే. సో ఇక్కడ నేను అయినా సరే ఎందుకు చేస్తున్నానంటే ఎవరైతే కనుక స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే కనుక సఫర్ అవుతున్నారో 4K వాచ్ టైం గురించి 1K సబ్స్క్రైబర్స్ గురించి, సో వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేనైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో గైస్ ఇక్కడ మనకి 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే కనుక ఉన్నారో మీకు వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చానమాట. సో అక్కడి నుంచి కానీ మీరు నన్ను అయితే అప్రోచ్ కావచ్చు, లేకపోతే మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడి నుంచి కూడా మీరు నన్ను అయితే అప్రోచ్ అయితే అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ సంబంధించిన రేట్స్ ఎంత ఏంటనేది కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే నేను అయితే చెప్పాను. ఎందుకంటే గైస్ ఇక్కడ మనకి మనీ చెప్తే మనకి ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు మన మీద స్ట్రైక్ చేసే అవకాశం అయితే ఉన్నాయన్నమాట. సో మీ అందరికి కూడా తెలుసు కదా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మన మనీ రేట్స్ అనేది కూడా చెప్పామనుకోండి ఆటోమేటిక్గా మన యొక్క ఛానల్ మీద అయితే స్ట్రైక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్లో కానీ లేకపోతే మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ నేనైతే కంప్లీట్గా అయితే చెప్తాను. ఓకే, సో ఇది గైస్ వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకున్నాను, నచ్చితే కనుక కంపల్సరీ మాత్రం మనకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అది కాకుండా మీకు ఫ్యూచర్లో యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందని చెప్పాను కదా, సో అక్కడి నుంచి మీరు నన్ను అయితే అప్రోచ్ అయితే నచ్చు గైస్. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో.